సో హాయ్ గాయ్స్, నా పేరు ప్రసన్న కుమార్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ దునియా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు అందరికీ నేను వచ్చేసరికి, సో నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను వాట్సాప్ హోమ్ స్క్రీన్లో మన ఫొటోస్ని ఏ విధంగా పెట్టుకోవాలి అని. సో కాకపోతే ఇప్పుడు మనకు వాట్సాప్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ అప్డేట్ ద్వారా మనకు వచ్చేసరికి వాట్సాప్ హోమ్ స్క్రీన్లో ఫోటోని సెట్ చేసినా కూడా మనకు కనిపించట్లేదన్నమాట. సో చాలామంది అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేకుంటే వాట్సాప్లో కావచ్చు, మెసేజెస్ అయితే పెడుతున్నారనమాట. సో మీరు చెప్పినట్లు చేశాము, బట్ మాకు హోమ్ స్క్రీన్లో ఫోటో అయితే రావట్లేదు అని. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళైతే ఈ వీడియో చూడండి. సో నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు ఓల్డ్ వాట్సాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేసి నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. సో ఆ ఛానల్లో మీరు జాయిన్ అయితే మీకు ఒక లింక్ అయితే దొరుకుతుంది. ఆ లింక్ ద్వారా మీరు వాట్సాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఆ వాట్సాప్ని అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసి ఉండాలన్నమాట. లేకుంటే ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అయినా నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పటిసరికి మీరు వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. సాన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు లేటెస్ట్ వర్షన్ అప్లికేషన్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మీరు చూడొచ్చు మనకు అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఫోటోని ఏ విధంగా సెట్ చేయాలో చెప్తాను చూడండి. సో అందుకోసం ఇక్కడ మనకు 3 లైన్స్ కనిపిస్తుంటాయి. సో సిమ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎఫ్ఎం మోడ్స్ అని ఉంటుంది, సో సిమ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు వచ్చేసరికి యూనివర్సల్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత కలర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడేసరికి మీరు మీ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఇప్పుడు నా ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తానమాట. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కరెక్ట్గా ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సెట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకు వాల్పేపర్ అనేది సెట్ అయింది. సో ఇక మీరు చూడొచ్చు. సో ఇక మీరు చూసుకున్నట్లయితే మనకు వాల్పేపర్ అయితే రావడం జరిగింది, కాకపోతే మనకు హోమ్ స్క్రీన్లో అయితే కనిపించట్లేదన్నమాట. సో ఇప్పుడేసరికి మనం ఏం చేయాలి, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో మళ్ళీ మీరు 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎఫ్ఎం మోడ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడేసరికి హోమ్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హెడర్ అని ఉంటుంది, సో సిమ్ క్లిక్ చేసి మీరు వచ్చేసరికి ఇక్కడ హోమ్ యూఐ స్టైల్ అని ఉంటుంది. సో ఇది వచ్చేసరికి 1 UI స్టైల్ అనమాట. సో ఏదైతే సామ్సంగ్ మొబైల్స్లో 1 UI ఉంటుందో ఆ స్టైల్ అనమాట. సో దాన్ని మీరు తీసేసి ఇక్కడ వాట్సాప్ యూఐ స్టాక్ అని ఉంటుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసినట్లయితే ఇప్పుడు నేను బ్యాక్ వచ్చి మీకు చూపిస్తాను చూడండి. సో మనకు వాల్పేపర్ వచ్చిందో రాలేదో. సో ఇక మీరు చూడొచ్చు మనకు వాల్పేపర్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక మీరు చూడొచ్చు స్టేటస్లో కావచ్చు, లేకుంటే చార్ట్స్లో కావచ్చు, వాట్సాప్ హోమ్ స్క్రీన్లో మన ఫోటో అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి వాట్సాప్ హోమ్ స్క్రీన్లో ఫోటోని అయితే సెట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా చాలామంది వచ్చేసరికి ఇక్కడ స్టేటస్ని ఏ విధంగా తీసేయాలి అని అడుగుతున్నారు. సో అందుకోసం మళ్ళీ హోమ్ స్క్రీన్లోకి వెళ్ళండి. సో ఇక్కడసరికి హెడర్ అని ఉంటుంది, సో మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీకు చార్ట్స్ అదేవిధంగా గ్రూప్స్ సపరేట్ కాకుండా ఓన్లీ చార్ట్స్ ఉండి తర్వాత స్టేటస్ కావాలి అనుకుంటే, సో ఇక్కడ మనకు సపరేట్ చార్ట్స్ గ్రూప్స్ అని ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అయి ఉంటుంది. సో దీన్ని అయితే టర్న్ ఆఫ్ చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు సో చార్ట్స్ అదేవిధంగా గ్రూప్స్ అనేవి సపరేట్ అవ్వవు. సో మీకు నెక్స్ట్ వచ్చేసరికి స్టేటస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి వాట్సాప్ హోమ్ స్క్రీన్లో మీ ఫోటోని అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ ఈ వీడియోకి లైక్ చేసి, కామెంట్ చేసి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.